the most iconic figure of Indian film industry who is not here today, but we got the opportunity to recreate Silk Smita ee cinema lo. Silk Smita garu ee cinema lo natinchadaniki oka scene atanu cheppinappudu naaku chaala santosham anipinchindi endukante maakanta ఇదే సాంగ్ చూసే కానీ ఆమె నేరుగా చూసే ఇది లేదు బట్ ఆల్మోస్ట్ దేర్ వీ గాట్ దట్ ఫీలింగ్ అండ్ ఆ డైలాగ్ నాకు చాలా నచ్చింది ఈ యాంటనీ అనే గ్యాంగ్స్టర్ వచ్చి సిల్క్ కోసం రాలేదు ఈ ఇండస్ట్రీలో మగాళ్ళు మధ్యలో ఒక ఆడది కష్టపడి పైకి వచ్చిన విజయలక్ష్మి కోసం నేను ఈ యాంటనీ వచ్చానని చెప్పిన డైలాగ్కి పెద్ద ఆదరణ వచ్చింది అండ్ ఆ తర్వాత ఇతను చేసిన లూటీ మీరు చూశారు సిల్క్ స్మిత చూసి నేను నా రూమ్లో ఎలా లూటీ చేస్తాను అలాగే ఆయన బస్లో చేశారు అందరూ సీట్ పైన ఎక్కి డాన్స్ ఆడే స్టార్ట్ చేశారు థియేటర్ మేనేజర్లు వచ్చి చెప్పారు సార్ తట్టుకోలేకపోతున్నాం ఆ సీన్కి మాత్రం అందరూ స్టేజ్ వరకు వచ్చేస్తున్నారు సో ఇదంతా విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది అండ్ ఫస్ట్ టైం నేను సునీల్ గారి సినిమాలు నేను చూశాను ఆనందించాను ఆయన ఎంతో మందిని అంటే మనకి మెడిసిన్ వచ్చి డాక్టర్ రాసేది కంటే ఇతను లాంటి వ్యక్తులు ఇచ్చే కామెడీ సీన్స్ చూస్తున్నప్పుడు టోటల్ మర్చిపోతాం ఆ కష్టాల్లో అయినా సరే ఏదైనా సరే చాలా డీస్ట్రెస్సింగ్ యాక్టివిటీ చాలాసార్లు ఆయన యూట్యూబ్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ ఆయన ప్రతి ఒక్క సినిమా ఒక కంపైలేషన్ లాగా వేస్తారు కామెడీ సీన్స్ అది చూసినప్పుడు మాకు ఒక మెడిసిన్ అది సో ఆయనతో నేను ట్రావెల్ చేసే ఒక అవకాశం ఈ సినిమాలో వచ్చింది అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఒక బ్రదర్గా నాకు ఇద్దరు బ్రదర్లు దొరికారు ఈ సినిమాలో ఇప్పుడు ఈ ఫంక్షన్ అయిన తర్వాత ఫస్ట్ ఆయన ఇంటికే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఆయన కంటిన్యూస్గా వినాయక చతుర్థి కూడా ఆయన షూటింగ్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో నేను కంప్లైంట్ చేయబోతున్నాను ఆయన ఫస్ట్ స్విట్జర్లాండ్కో లేకపోతే ఎక్కడన్నా ఫారిన్ కంట్రీకి ఫ్యామిలీతో ట్రిప్కి పంపించాలి ఆయన్ని అప్పుడే ఒక బ్రేక్ వస్తుంది ఆయన కంటిన్యూస్ డే నైట్ ఇప్పుడు కూడా నైట్ వరకు షూట్ చేసి పొద్దున్న 4:30 ఫ్లైట్ తీసుకుని ఈ ఫంక్షన్కి ఇక్కడికి రావాలని కోరుకుని వచ్చారు చాలా థ్యాంక్స్ సునీల్ సార్ అందరూ ఉన్న సపోర్ట్తో అండ్ వీ వర్ ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ సంథింగ్ డిఫరెంట్ అంటే ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఒక సైఫై ఫిల్మ్ ఒక టైం ట్రావెల్ ఒక గ్యాంగ్స్టర్ డ్రామా ఒక పీరియడ్ ఇన్ని విషయాలు 2.5 గంటల్లో కన్విన్సింగ్గా ఒక చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కన్విన్సింగ్గా చూపించాలంటే చాలా కష్టమైన ఒక విషయం ఆ స్క్రీన్ ప్లే కరెక్ట్గా అందాలి